అందరూ కామెంట్ చేయండి గణపతి బాప మోర్యా హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ నేను ఈరోజు మీకు ఎఫ్ఐక్యూ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ సిక్స్ని అయితే మీ ముందు తీసుకొచ్చాను తెలుసుకైతే ఎప్పటిలాగే మీరు నన్ను తరచుగా అడిగే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తానని చెప్పేసి అప్పటిలాగే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అందుకంటే ముందు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ సిద్ధి వినాయకుడు మీకు సిద్ధి కలగ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాయక చవితిని జరుపుకోండి చాలా చోట్ల వరదలు ఇట్లాంటివి ఉన్నాయి రెయిన్ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి సో మీరు ఈ టెంట్లు వేసి కరెంట్స్ ఇవన్నీ పాస్ చేస్తూ ఉంటారు వాటిలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి సో ఈ ఫంక్షన్లు ఎవరైతే బొమ్మలు పెడుతూ ఉంటారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ వినాయక చవితి ఎటువంటి విషాదకరమైన ఘటనలు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటూ అండ్ మీ అందరికీ ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఈ వినాయక చవితి సందర్భంగా మన యొక్క పిక్సల్ మీడియా వెబ్సైట్లో మీకు కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మన యూట్యూబ్ కోర్స్ త్రీ ట్రిబుల్ నైన్ అయింది ప్రైస్ ఫైవ్ ట్రిబుల్ నైన్ కాదు సో చాలా మంది మిస్ అయ్యామంటున్నారని చెప్పి త్రీ ట్రిబుల్ నైన్ పెట్టాము అది కొంతకాలం నుంచి మళ్ళీ ఫోర్ ట్రిబుల్ నైన్ తర్వాత ఫైవ్ ట్రిబుల్ నైన్ అట్లా చేయడం అనమాట ఇంకా ఎవరైనా మీరు మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు మన వెబ్సైట్లో డైరెక్ట్ తీసుకోండి అండ్ ఈరోజు తీసుకున్న వాళ్ళకి మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఎస్కే బ్రో అనే కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి మీరు చెక్అవుట్ చేసేటప్పుడు కూపన్ కోడ్ అడుగుతుంది ఆ కూపన్ కోడ్ దగ్గర ఎస్కే బ్రో అని చెప్పి మీరు టైప్ చేశారనుకోండి మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఏ కోర్స్ మీద అయినా సరే మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది ట్రై చేయండి ఓకేనా అందరూ మిస్ అయిన వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం సో ఇక మన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే శ్యామ్ జ్యువెలరీ అడుగుతున్నారు అన్న హాట్స్టార్ కంటెంట్ పెడితే ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు సో హాట్స్టార్ కంటెంట్ అనేది కాపీరైటెడ్ కదా కదా అట్లాంటి కంటెంట్ మనం పెట్టకూడదు కదా సో ఈ విషయం తెలియని వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు ఇట్లాగా పాపం సో కాపీరైటెడ్ కంటెంట్ పెడితే యూట్యూబ్లో మన ఛానల్ డెలీట్ చేసేస్తారు హాట్స్టార్ కంటెంట్ బిగ్ బాస్ కంటెంట్ ముత్యాల ఆ సీరియల్ ఈ సీరియల్ పెడతానంటే నడవదు ఓకేనా మీ ఒరిజినల్ కంటెంట్ పెట్టుకుంటేనే మీ ఛానల్ అనేది ఉంటుంది లేకపోతే తీసేస్తారు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి ఒకే ఛానల్లో ఒకే వీడియోకి డిఫరెంట్ లాంగ్వేజ్తో వాయిస్ వేరిస్తే మన ప్రాబ్లం వస్తుంది అలా మీరు చేశారనుకోండి ఎప్పుడన్నా ఏదన్నా ఒక వీడియో ఛానల్ మొత్తం మీద ఒకటి రెండు వీడియోలు లేదా అలా ఉంటే ఓకే కానీ ఒకే ఛానల్లో ఇట్లా మీరు మల్టిపుల్గా చేశారనుకోండి రిపిటేటివ్ కంటెంట్ కింద మీ ఛానల్ యొక్క మానిటేషన్ టర్మినేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి టాలీవుడ్ ఫర్ ఎవరు అంటున్నారు సాయికృష్ణ గారు నాకు డౌట్ ఇప్పుడు యూట్యూబ్ మానిటైజ్ అవ్వని ఛానల్స్ మీద కూడా యాడ్స్ వేస్తుంది కదా మరి ఆ మానిటైజ్ అయ్యాక వాటి రిలేటెడ్ డాలర్స్ యాడ్ సెన్స్లో యాడ్ చేస్తుందా అలాగే ఉండదండి సో యూట్యూబ్ మానిటైజ్ అవ్వని ఛానల్స్ పైన కూడా అడ్వర్టైజ్మెంట్స్ వేసుకునే హక్కు యూట్యూబ్కి ఉంది ఎందుకంటే ప్లాట్ఫామ్ వాళ్ళది మీ యొక్క వీడియోస్ అన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని యూట్యూబ్ హోస్ట్ చేస్తుంది కదా సర్వర్స్ పెట్టి దానికి చాలా ఖర్చు అవుతుంది అందుకోసం అని చెప్పేసి మానిటైజ్ అవ్వన్ ఛానల్స్ వాళ్ళ నుంచి వాళ్ళకి రెవెన్యూ ఉండదు కాబట్టి వీళ్ళే యాడ్లు వేసి తీసేసుకుంటా ఉన్నారన్నమాట రెవెన్యూ సో మీకు మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చే యాడ్స్ ద్వారా వచ్చే వ్యూస్ ద్వారా వచ్చేటప్పుడు మాత్రమే మీకు రెవెన్యూ యాడ్ అవుతుంది అంటే మానిటేషన్ అయిన తర్వాత వచ్చే వ్యూస్కి వచ్చే యాడ్స్ ద్వారా మాత్రమే రెవెన్యూ వస్తుంది తప్పించి మీ ఛానల్కే మానిటేషన్ ముందు యూట్యూబ్ వాళ్ళు వేసుకునే యాడ్స్లో మీకేం వాటా ఇవ్వరండి అది చాలామంది గుర్తుపెట్టుకోవాలి సో ఎందుకు యూట్యూబ్ అలా తీసుకుంటుంది కొంత పర్సంటేజ్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది కానీ మనం ఏం చేయలేము అది అది యూట్యూబ్ డెసిషన్ కదా సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి జాను ఆర్కే అడుగుతున్నారు ఒక వీడియోకి రిపోర్ట్లు ఎక్కువైతే ఆ ఛానల్ మీద ఎఫెక్ట్ పడుతుందా ఐ మీన్ ఛానల్ గ్రోత్ ఏమన్నా ఆగిపోతుందా రిపోర్ట్స్ ఎక్కువ కొట్టారని మనకు ఎలా తెలుస్తుంది ప్లీజ్ పిక్ మై క్వశ్చన్ అని చెప్పేసి అడుగుతున్నారు సో రిపోర్ట్ అనేది మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎట్లా కొడతారని మనం అనుకుంటాం కాదు మన కంటెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అది రిపోర్ట్ చేస్తేనే యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసి దానికి సంబంధించి ఏదైనా యాక్షన్ తీసుకుంటారు మన కంటెంట్లో ఏ ప్రాబ్లం లేకుండా కనుక వాళ్ళు రిపోర్ట్ చేశారనుకోండి అది దానివల్ల మన ఛానల్కి ఏ ఎఫెక్ట్ ఉండదండి దాని గురించి మీరు కంగారేం పడాల్సిన అవసరం లేదు ఒకవేళ రిపోర్ట్ యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసి ఈ ఛానల్లో నిజంగా ప్రాబ్లం ఉంది ఆ వీడియో నిజంగా కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఆ వీడియోకి స్ట్రైక్ అయితే ఇష్యూ చేస్తారు సో రిపోర్ట్స్ ఎక్కువ అయితే ఛానల్ రీచ్ అనేది తగ్గటం రిపోర్ట్స్ తగ్గిపోతే పెరగటం ఇట్లా ఏమి ఉండదు సో రిపోర్ట్ వస్తే అది కంప్లీట్గా యూట్యూబ్ వాళ్ళు చెక్ చేస్తారు రిపోర్ట్స్ కొట్టడం వల్ల ఛానల్ రీచ్ ఏం పడిపోదు ఇవన్నీ బయట చాలామంది కల్పించినటువంటి భ్రమలు మాత్రమే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి చిన్న వ్లాగ్ అడుగుతున్నారు అన్న ఛానల్ నేమ్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం అవుతుందా మార్చుకున్న తర్వాత సిల్వర్ ప్లే బటన్ వెరిఫైడ్ బ్యాడ్జ్కి అవకాశం ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు ఛానల్ నేమ్ అనేది ఎన్నిసార్లు అయినా మార్చుకునే అవకాశం మనకు యూట్యూబ్ అయితే కల్పిస్తుంది ఆ వెసులుబాటు కానీ ఇది మార్చడం వల్ల మన ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు కొత్త నేమ్ ఏమనేది వాళ్ళు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు సో ఇదంతా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మార్చి రెగ్యులర్గా మార్చడం అనేది నేను సలహా ఇవ్వను మీకు ఎప్పుడన్నా ఆలోచించుకొని ఒక్కసారి మార్చండి ఒక మంచి పేరు పెట్టుకుని దాని లైఫ్లో మళ్ళీ మార్చకూడదు అలాంటి ప్రే అలాంటి పేరు మాత్రమే పెట్టుకోండి ఇక సిల్వర్ ప్లే బటన్కి నేమ్తో సంబంధం లేదు సిల్వర్ ప్లే బటన్ దగ్గర మీరు వేరే నేమ్ ఇచ్చినా కానీ మీకు సిల్వర్ ప్లే బటన్ అయితే వస్తుంది అండ్ అదేవిధంగా వెరిఫైడ్ బ్యాటరీ వచ్చేసరికి వెరిఫైడ్ బ్యాడ్జ్ కనుక మీకు ఆల్రెడీ ఉందనుకోండి మీరు నేమ్ మారిస్తే మళ్ళీ వెరిఫైడ్ బ్యాడ్జ్ మీకు రాదు త్రీ మంత్స్ మీకు వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉండదు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి వెరిఫైడ్ బ్యాటరీకి ఇట్లా ఉంటుందన్నమాట నేమ్ కొంచెం ఒక లెటర్ మారినా కానీ మీకు ఆల్రెడీ ఉంటే వెరిఫైడ్ బ్యాడ్ చేసి పీకేస్తారు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకైనా సరే త్రీ మంత్స్ పాటు అదే నేమ్ కంటిన్యూస్గా ఉంటేనే వాళ్ళకి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకైనా సరే వెరిఫైడ్ బ్యాడ్ చేస్తారనమాట సో అది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ప్రసన్న అడుగుతున్నారు లైఫ్ అండ్ జాబ్ మేనేజ్ చేయలేకపోతున్నా అన్న ఏదో చేయాలనుకుంటున్నా కానీ ఏం చేయలేకపోతున్నా అని చెప్పేసి కామెంట్ చేశాడు నా తమ్ముడు తనకి నేను చెప్పేసి ఏంటంటే లైఫ్ అండ్ జాబ్ మేనేజ్ చేయలేకపోతున్నా అంటే ప్రాబ్లమ్ జాబ్లో లేదు బ్రో నీ లైఫ్లో ఉంది అదేంటో ముందు క్లియర్ చేసుకో ఆ తర్వాత జాబు అన్నీ బాగానే ఉంటాయి సో ఫస్ట్ నీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకో సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి హరి కన్స్ట్రక్షన్ అడుగుతున్నారు అన్న వీడియోని క్రోమ్లో అప్లోడ్ చేస్తే బెటరా లేక యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే బెటరా అన్న యూట్యూబ్లో స్పీడ్గా అప్లోడ్ అవుతుంది కానీ క్రోమ్లో యూట్యూబ్ స్టూడియోలో చాలా లేట్గా అప్లోడ్ అవుతుంది ఏది బెస్ట్ అన్న అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఎక్కడి నుంచి అప్లోడ్ చేసిన అదే వీడియో కదండి కదా మీరు యూట్యూబ్లో యాప్లో అప్లోడ్ చేసినా డెస్క్టాప్లో అప్లోడ్ చేసిన క్రోమ్ బ్రౌజర్లో అప్లోడ్ చేసిన బ్రేవ్లో అప్లోడ్ చేసిన ఓపేరాలో అప్లోడ్ చేసిన ఫైర్ ఫాక్స్లో అప్లోడ్ చేసిన సఫారీలో చేసిన అన్నీ ఒకటే కదా వీడియో కంటెంట్ మారదు కదా స్పీడ్గా అప్లోడ్ అవ్వటం అది దాని గురించి వచ్చేస్తే మీకు యూట్యూబ్ యాప్లో అప్లోడ్ చేసినా మీ నెట్ స్పీడ్ని బట్టి ఉంటుంది అది మీ సేమ్ వస్తుంది క్రోమ్లో అప్లోడ్ చేసినా సేమ్ అవుతుంది మీ నెట్ స్పీడ్ని బట్టి ఉంటుంది అది సో అదే ఒకటి మీరు తెలుసుకోండి ఎలా అప్లోడ్ చేసినా మన కంటెంట్లో మ్యాటర్ ఉండాలి ఇలా అప్లోడ్ చేస్తే గుడి దగ్గర నుంచి అప్లోడ్ చేస్తే వన్ మిలియన్ న్యూస్ వస్తాయి ఆ వీడియోకి నామాలు పెట్టి ఇలా ఏం ఉండదు సరేనా కంటెంట్ ఉండాలి మ్యాటర్ అది మ్యాటర్ సో ఇక క్వశ్చన్స్ అయిపోయినాయి మీ అందరికి తెలుసు కదా మన హౌ టు బెక్ మే సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ సంగతి కోర్స్ ప్రైస్ త్రీ ట్రిబుల్ నైన్ ఉంది సో ఈ ప్రైస్ అనేది టూ ట్రిబుల్ నైన్ తర్వాత త్రీ ట్రిబుల్ నైన్ పెరిగింది నెక్స్ట్ ఫైవ్ ట్రిపుల్ నైన్ అయితే చేస్తానని అనౌన్స్ చేశాను చాలా మంది మిస్ అయిన వాళ్ళ కోసం ఈ ప్రైస్ ఇక్కడ హోల్డ్లో పెట్టాము సో ఇంకా మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఈరోజు వెబ్సైట్లో తీసుకోండి వినాయక్ చవితి స్పెషల్ కింద టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంది అనమాట సో మీరు ఎస్కే బ్రో అనే కోడ్ యూజ్ చేయండి కూపన్ దగ్గర కూపన్ కోడ్ అడుగుతుంది అరడుతుందిగా చెక్అవుట్ చేసేటప్పుడు అక్కడ మీరు కూపన్ కోడ్లో ఎస్కే బ్రో అని చెప్పి మీరు మెన్షన్ చేశారంటే మీకు ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అనమాట సో మీరు ఏ కోర్స్ అయినా సరే ఈరోజు ఈ ఆఫర్కి తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అదే మరి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి అండ్ అందరూ కామెంట్ చేయండి గణపతి బప్ప మోర్య